చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ప్రధాని పర్యటన షెడ్యూల్ను విడుదల చేశారు. పీఎం మోదీ బుధవారం ఉదయం 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఉదయం 10:55 ప్రమాణ స్వీకార వేదిక దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 11:12 వరకు వేదికపై ప్రధాని ఉంటారు. అనంతరం మధ్యాహ్నం 12:40 తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్కు బయలుదేరి వెళ్తారు. ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రధాని మోదీ హాజరు కానుండడంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను సూచించారు. కాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ముఖ్యమంత్రి కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. చంద్రబాబు బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతున్నట్టు సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు, వారి అనుచరులు భారీగా తరలిరానున్నారు. వర్షం పడే అవకాశం ఉన్నా తడవకుండా పూర్తిగా పైకప్పు ఏర్పాటు చేశారు. విఐపీలకు 4 గ్యాలరీలు, సాధారణ ప్రజలు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం కల్పించారు. వాహనాల పార్కింగ్ కోసం ఎకరాల విస్తీర్ణాన్ని కేటాయించారు. ఈ వేదికతో పాటు సమీపంలోని రోడ్లపై కూడా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాంగణానికి సమీపంలో అక్కడక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఇప్పటికే ప్రాంగణం పోలీసులు ఎన్ఎస్జీ అధీనంలోకి వెళ్లిపోయింది. సభా ప్రాంగణం దగ్గర అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. ప్రధాన వేదిక చెన్నై కోల్కతా జాతీయ రహదారి ఆనుకొని ఉండడంతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేపై ఆంక్షలు విధించారు. ఈ మళ్లింపులు, ఆంక్షలు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం 6 వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మరోవైపు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో బాధితుల అంటూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురికి ఆహ్వానాలు పంపింది.